हाय फ्रेंड्स, वर्षं पड़ेटप्पुडु पेद्द पेद्द शब्दालतो उरुमुलु मेरुपुलु वस्तुंटाई, दांतो पाटु पिडुगुलु कूडा पड़ुतू उंटाई। आ पिडुगुलंटे चाला मंदिकी चाला भयं उंटुंदी। आ पिडुगु पड़ेटप्पुडु वच्चे शब्दानिकि चनिपोयिन वाळ्ळु कूडा उन्नारु। अयिते इप्पुडु ई वीडियोलो पिडुगुलु एला पड़तायि, पिडुगुल नुंचि मीरु तप्पिंचुकोवडं एला, मी इंटिनि कापाडुकोवडं एला अनेदि तेलुसुकुंदां। పిడుగుల నుంచి ఎలా తప్పించుకోవాలి అని తెలుసుకునే ముందు అసలు పిడుగులు ఎలా ఏర్పడతాయి అన్నదే మనం ఇప్పుడు తెలుసుకుందాం। సాధారణంగా మేఘాల్లో చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ ఉంటూ ఉంటాయి। అయితే వర్షం పడేటప్పుడు మేఘాల కదలిక వల్ల ఈ ఐస్ పార్టికల్స్ ఒకదాన్ని ఒకటి గుద్దుకొని అక్కడ రాపిడిని ఏర్పరుస్తాయి। అలాంటప్పుడే మేఘాల్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ ప్రొడ్యూస్ అవుతుంది, అది కాసేపటికి అలా బలపడుతూ ఉంటుంది। సాధారణంగా ఎలక్ట్రిక్ ఛార్జ్లు రెండు రకాలు ఉంటాయి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్। ఇలా వ్యతిరేక ఛార్జ్లు ఒకదానికొకటి ఆకర్షించబడతాయి। సో ఆ టైం అప్పుడు మేఘాల్లో ఉండే నెగటివ్ ఛార్జ్ భూమిపై ఉన్న పాజిటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ చేస్తుంది। అయితే ఈ మెరుపుల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి, అదేంటంటే కొన్ని ఒక మేఘం నుంచే ఏర్పడుతూ ఉంటాయి, ఇంకొన్ని ఏంటి అంటే ఒక మేఘం నుంచి ఇంకో మేఘానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఏర్పడుతూ ఉంటాయి, మరికొన్ని ఆకాశం నుంచి డైరెక్ట్గా భూమికి టచ్ అయ్యేటట్టు ఏర్పడుతూ ఉంటాయి। అయితే ఏది ఎలా జరిగినా సరే మేఘాల్లో ఐస్ పార్టికల్స్లో జరిగిన రాపిడ్ వల్లే ఇవి వస్తూ ఉంటాయి। మెరుపులు చాలా వేడిగా ఉంటాయి, ఈ మెరుపులు భూమిని తాకేటప్పుడు గాలిని కూడా తాకుతూ వస్తాయి, ఆ గాలిని తాకినప్పుడే మనకి పెద్ద పెద్ద ఉరుముల సౌండ్ వస్తూ ఉంటుంది। అయితే ఇప్పుడు పిడుగుల నుంచి మనం తప్పించుకోవడం ఎలా అని తెలుసుకుందాం। అయితే ఒకసారి పిడుగు పడిన చోటే ఇంకోసారి పిడుగు పడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీరు ఉన్న ప్లేస్ లో పిడుగు పడినట్టు కానీ అనిపిస్తే మీరు ఆ చోటు నుంచి వెంటనే వెళ్ళిపోండి। అయితే ప్రపంచ వ్యాప్తంగా ఒక ఏడాది పిడుగుపాటుకు గురై 24,000 మంది చనిపోతున్నారు। అయితే పిడుగులు పడుతున్న టైంలో అస్సలు టీవీ చూడకూడదు, వీలైతే మీ ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులు అన్ని ప్లగ్లు తీసి పక్కన పెట్టేయండి। పిడుగులు పడుతున్న సమయంలో గిన్నెలు కడగడం, స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు। ఇంకా చాలా మంది ఏంటి అంటే కిటికీ దగ్గర నిల్చొని వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ ఇది చాలా తప్పు। అయితే పిడుగులు పడుతున్న సమయంలో ఒకవేళ మీరు బయట ఉంటే మీకు దగ్గరలో ఉండే ఎక్కువగా జనాలు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోవాలి, కానీ చెట్లు కింద గానీ కరెంట్ స్తంభాల కింద గానీ ఎప్పుడూ నిల్చకూడదు। మీ దగ్గరలో కార్ కానీ బస్ కానీ ఉంటే దాంట్లో కూర్చోవచ్చు, మీ ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్స్ ని అస్సలు ఉపయోగించకూడదు, మీ ఇంట్లో ఉన్న ఎఫ్ఎం రేడియోని కూడా అస్సలు ఉపయోగించకూడదు, స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించవచ్చు। ముఖ్యంగా పిడుగులు పడే టైంలో కొబ్బరి చెట్లకు తాటి చెట్లకు దూరంగా ఉండడం మంచిది। ఒకవేళ మీరు బయట ఉన్నప్పుడు చుట్టూ ఖాళీ ప్రదేశం ఉంటే మీరు అత్యంత లోతైన ప్రదేశానికి వెళ్ళి మీ చెవులు మూసుకొని కూర్చోండి, ఎందుకంటే దగ్గరలో పడిన పిడుగులు సౌండ్ లైట్ కారణంగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి। మీ ఇంట్లో ఉండే కుక్కలు ఆవులు వాటిని కూడా ఒక మంచి షెల్టర్ లో ఉంచండి। మీ చుట్టూ మీ ఇంట్లో ఉండే మెటల్ ఆబ్జెక్ట్స్ వైబ్రేట్ అవుతున్నాయంటే మీ చుట్టుపక్కలే పిడుగు పడే అవకాశం ఉందని సంకేతం। ఒకవేళ మీరు బయట ఉంటే వర్షంలో తడిచినా పర్వాలేదు, కానీ గొడుగు అస్సలు వాడొద్దు, రైల్వే ట్రాకులు కానీ కరెంటు వైర్ల కింద అస్సలు ఉండదు। వీలైతే మీ ఇంటికి పిడుగు పడకుండా ఉండే ఒక యంత్రాన్ని పెట్టించుకోవడం చాలా చాలా మంచి విషయం। సో వర్షాకాలంలో పిడుగులు పడే టైంలో చాలా మందికి ఈ వీడియో అవసరం వస్తుంది, కాబట్టి ఈ వీడియో చేశాను। ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను।